బయటకి ఎక్కువగా డ్రింక్ చేస్తూ ఉంటారు. మజా వస్తుంది దాంట్లో, మజా తాగితే మజా రాదా? మజా తాగితే మజా రాదు, కానీ చాలా మజా వస్తుంది అందులో. ఎంత తాగితే అంత బలం అన్నమాట. అంటే పేర్లోనే మజా అనేది ఉంది కదా, మజా తాగితే ఎందుకు మజా రాదు? అంటే మజా అట్లా అంటారు, కానీ నేను ఎప్పుడు తాగలేదు. ఎలాంటి ఆన్సర్ చెప్తారు? చెప్పండి. 90 తాగితే, 90 తాగితే, 90 తాగితే ఏమవుతుంది? ఏమొస్తుంది? మజా వస్తుంది, మజా వస్తుంది. ఆ డ్రింక్ అయిపోతుంది అంట. అమ్మో కెమెరామ్యాన్ కి చెప్పట్లు, ఒక ఓయేసుకోండి అయ్యా. ఇంకా చెప్పండి, అసలు అబ్బాయిలు ఎందుకు డ్రింక్ చేస్తారని చెప్పండి. అంటే వాళ్ళ బాధలు మర్చిపోవడానికి. థాంక్ యూ, పుచ్చుకోండి. కానీ కొంతమంది చెప్తుంటే విన్నాను, అదే అనుకుంటున్నాను. అంటే బాధలు మర్చిపోవడానికి డ్రింక్ తాగితే మర్చిపోతారా? అంటే నేను ఇందాక ఒక డ్రింక్ తాగాను, దాని పేరేందిరా? అది కాదురా, అక్కడ ఏందిరా అది? షుగర్ కేంది జ్యూస్ తాగాను, అప్పుడు మాత్రం స్వర్గం కనపడింది. అన్ని మర్చిపోయారా? 2 సెకండ్స్ మైండ్ బ్లాంక్ అన్నది ఒకటి. ఇప్పుడు ఆన్సర్ మర్చిపోయారా? అట్లా ఫీల్ అయిపోయాను నేను. ఏదైనా ఎండలో ఎక్కువసేపు నడిస్తే మంచిగా వినండి, మీకే ఎండలో నడిచి చాలా కష్టపడినప్పుడు చల్లగా మాత్రమే తాగండి, అప్పుడు స్వర్గం కనిపిస్తుంది. ఎవరైనా మరి చల్లగా ఉండేది తాగుతారు, వేడిగా ఉండేది తాగితే పైకి వెళ్ళిపోరండి. అంటే కొంతమంది ఉంటారు ఇలాంటోడు, వీళ్ళు చాలా వేలు ఉంది కదా, వీడు వేడితే తాగుతాడు. అబ్బాయిలు ఎందుకు ఎక్కువగా డ్రింక్ చేస్తారు? డ్రింక్ ఎందుకు ఎక్కువ చేస్తారు అంటే వాళ్ళకి దాహం అవుతుందేమో. అంటే దాహం వేస్తే నీరు తాగరా మీరు? 90 తాగుతారా? అంటే అందుబాటులో ఉండదు కదా, అందుబాటులో ఏది దొరికితే అరే కొంచెం టేస్ట్ బాగుంటుంది అని అదే వేసుకుంటారు. అంటే 20 రూపీస్ ఇచ్చి ఇది కొనరు, అది 130ఆ? ఎందో నాకు కరెక్ట్ గా రేట్ తెలీదు. అది అంటే కొంచెం బాస్ ఉంటది కదా, అంటే చాలా అప్డేటెడ్ వర్షన్స్ కదా ఇప్పుడు, సో యూత్ అందరూ అప్డేటెడ్ వర్షన్, సో అది తాగుతేనే సో మస్తు ఉంటది కదా అని చెప్పి అది తాగుతారు అందరూ. అట్లా ఉంటది మనతోని, అంటే మస్తు ఉంటది అని చెప్పి యూత్ అది తాగుతారు. అంటే దాని వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి, హెల్త్ చెడిపోతుంది. ఫస్ట్ టేస్ట్ కొంచెం అనుభవం, ఇట్లా అనుభవించడం ఇంపార్టెంట్ కదా, సో అవన్నీ ఎక్కడా అని. ఓకే ఓకే ఓకే. అంటే మీ పక్కన ఎవరు అమ్మాయి కూర్చోవడం కానీ నించోవడం కానీ ఏం చేయాలి కదా మరి? పెద్ద సమస్య వచ్చి పడింది. అయినా మీరు తాగుతారు? కవర్ చేస్తాం కదా. సరే, ఇప్పుడు మీకు గర్ల్ ఫ్రెండ్ ఉంది, మీ గర్ల్ ఫ్రెండ్ ఉంది, ఆ అమ్మాయి చెప్తుంది ఏంటి అంటే మీరు తాగితే నాకు నచ్చదు అని చెప్తుంది, అయినా సరే మీరు తాగుతూ ఉంటారా? భయపడాల్సిన అవసరం లేదు, నేను ఆపేస్తా. అబ్బాయిలు ఎలాంటి విషయాలు డ్రింక్ చేస్తారు? చాలా విషయాల్లో చేస్తారు. ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. మీరు కానీ చాలా విషయాలు, ఎలాంటి విషయాలు? ఫ్రెండ్స్తో, ఫ్రెండ్స్ మాట్లాడకపోతే కూడా డ్రింక్ చేస్తారు కొందరు. మాట్లాడారు ఇందాక మాట్లాడుకుంటూనే వచ్చినాం, ఇప్పుడు మాట్లాడలేదు, ఇప్పుడు నీతో మాట్లాడుతున్నా కదా అందుకే. అయినా సరే ఇంతసేపు మీరు మాట్లాడారు కదా, ఇక్కడ క్వశ్చన్స్ అడుగుతుంటే ఇప్పుడు మాట్లాడేటప్పుడు వాళ్ళు ఎవరు నాతో మాట్లాడారు? మినిమం ఉంటది మళ్ళీ ఫ్రెండ్స్ అంటే. అబ్బా.